హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు విఆర్ఆర్ టటోరియల్స్ వన్స్ అగైన్ ఈ సెషన్లో మనం ఎక్సెల్లో మన ఎక్సెల్ అండ్ వీబీఏ డివిడీస్ పర్చేజ్ చేసిన ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ క్లారిఫై చేయబోతున్నాం ఈయన రియల్ టైంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి సమ్ నెంబర్స్ వస్తాయనమాట న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి వాటి ముందు ఒక ఒక అపాస్ట్రఫే యాడ్ చేయాలన్నమాట అంటే సింగిల్ కొటేషన్ అంటాం కదా మనం ఈ సింగిల్ కొటేషన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు ఓకే అయితే ఇది చాలా సింపుల్ అనమాట అంటే ఒక ఫార్మ్లతో వెళ్ళినట్టయితే చాలా సింపుల్ కాకపోతే వీళ్ళు మాన్యువల్గా చేస్తున్నారంటే ఇది ఓకే వీఆర్ డూయింగ్ మాన్యువల్ ఎనీ ఎనీ ఫార్మ్లో ఈజ్ దేర్ అని చెప్పేసి ఆయన అడగడం జరిగిందనమాట ఇది చాలా సింపుల్ అండి చాలా చాలా సింపుల్ అనమాట నేను ఇక్కడ ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకుని దానికి ముందు ఈ సింగిల్ కొటేషన్ని యాడ్ చేయబోతున్నాను చూడండి ఈజ్ ఈక్వల్ టు ిట్వీన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కామా సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఇలా సమ్ నెంబర్స్ తీసుకుందాం నెంబర్స్ తీసుకుని ఇప్పుడు ఈ పర్టులర్ కాలంలో వీటికి ముందు ఒక అపాస్ట్ ఫీ యాడ్ చేద్దాం ఓకేనా ముందుగా వీటిని జస్ట్ కాపీ చేయండి పేస్ట్ చేయండి ఓకే ఇక్కడ చాలా సింపుల్ అనమాట యాడ్ చేయడం చాలా సింపుల్ ఉన్నత తీయాలంటే కొద్దిగా కష్టమేమో కానీ యాడ్ చేయడం చాలా చాలా సింపుల్ చూడండి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ ఇవ్వండి సింగిల్ కొటేషన్ ఇవ్వండి డబుల్ కొటేషన్ ఇవ్వండి ఇక్కడ ఈ సింగిల్ కొటేషన్ మనం ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో అనమాట కాబట్టి డబుల్ కొటేషన్స్తో దాన్ని ఎంక్లోజ్ చేయాలన్నమాట అర్థమైందా డబుల్ కొటేషన్స్తో సింగిల్ కొటేషన్ ఎంక్లోజ్ చేసిన తర్వాత ఎండ్ ఇవ్వండి ఎండ్ ఓకేనా అండ్ ఇచ్చి ఏదైతే ఇక్కడ సెల్ ఉందో ఈ సెల్ పైన క్లిక్ చేయండి అంటే అపాస్ట్ వస్తుంది ఎండ్ వస్తుంది ఈ నెంబర్ వస్తుంది అనమాట చూసారా ఈ విధంగా ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేసాడైతే ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట మీకు ఎన్ని నెంబర్స్ ఉన్నా కూడా అన్ని నెంబర్స్కి ఈ అపాస్ట్ యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయి ఈ విధంగా సింగిల్ కొటేషన్తో మనకి ఈ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఇది ఈయన రిక్వైర్మెంట్ ఇది చాలా సింపుల్ రిక్వైర్మెంట్ ఇది తెలియ తెలియనప్పుడు చాలా పెద్దగా ఉంటుంది తప్పిస్తే తెలిస్తే చాలా చాలా సింపుల్ అనమాట అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఎగ్జాంపుల్ని మార్చబోతున్నాను అదేంటి అంటే ఒకసారి జస్ట్ వీటన్నిటిని కాపీ చేసుకోండి కాపీ చేసి అగైన్ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ వ్యాల్యూస్ చేస్తున్నాను అనమాట సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మనం ఇచ్చిన ఈజ్ టు ఆంపర్సెంట్ అనేది అంతా కూడా ఫామ్లో అంతా పోతుంది ఓన్లీ వాల్యూ ఇక్కడ యాజ్ ఎ స్ట్రింగ్ లాగా అప్లై అయిపోతుంది అప్లై అయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇంకొద్దిగా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మరొక ఎగ్జాంపుల్గా దీన్ని చెప్పబోతున్నాను చూడండి ఇలా ఏదైనా ఒక నెంబర్ ఉన్నప్పుడు ఆ నెంబర్ ముందు ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందనుకోండి దాన్ని ఎక్సెల్ నెంబర్గా రికగ్నైజ్ చేయదనమాట ఎలా రికగ్నైజ్ చేస్తుంది ఒక స్ట్రింగ్గా రికగ్నైజ్ చేస్తుంది అయితే నాకు ఇది నెంబర్గా కావాలి అర్థమైందా అంటే ఆ ముందున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ రిమూవ్ అయిపోవాలి ఒక నెంబర్లాగా నాకు ఈ పర్టులర్ సెల్ కోచెస్ వేయాలి అర్థమైందా సో దీనికోసం మనం ఏం చేస్తాం ఓకేనా దట్టు కొన్ని నెంబర్స్కి ఈ అపోస్ట్ ఫీ ఉంది కొన్ని నెంబర్స్కి లేదు అర్థమైందా కొన్ని వాటికి ఉంది కొన్ని వాటికి లేదు ఇప్పుడేం చేస్తాం ఓకేనా ఏం చేస్తాం ఇది మనం క్రియేట్ చేసుకున్న కాంప్లెక్సిటీ అనమాట కొన్నింటికి ఉండి ఉంటుంది కొన్నింటికి ఉండదు ఓకే సో ఇప్పుడేం చేస్తాం చూడండి ఇప్పుడు మనకి దీన్ని మాన్యువల్గా ఒకసారి ఆలోచిద్దాం మనం అక్కడ ఉన్న అపస్ట్గా తీసేసే నెంబర్ నెంబర్ మాత్రం రావాలి మనకి ఓకేనా మనకు వచ్చిన వాల్యూస్ ఎలా వచ్చాయి ఇది ఎటువైపు ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది అంటే లెఫ్ట్ అనే ఫంక్షన్ మనకు యూజ్ అవుతుంది అని అర్థమవుతుంది అంటే మీరు స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసినట్టయితే లెఫ్ట్ అనే ఫంక్షన్ దీనికి యూజ్ అవుతుంది అలాగే లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి అఫాస్ట్ ఫే అయినట్టయితే సింగిల్ కోటేషన్ అయితే అయినట్టయితే కనుక ఓకే ఏం చేయాలి దాన్ని రిమూవ్ చేసేసేయాలి రిమూవ్ చేసి మిగిలిన నెంబర్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట ఒకవేళ అది సింగిల్ లెఫ్ట్ సైడ్ ఉన్న సింగిల్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ ఈ అఫాస్ట్ ఫే కాకుండా ఏదైనా నెంబర్ అయినట్టయితే కనుక దాన్ని వదిలేసేయాలి సేమ్ యాజ్ యాజిటిస్ వచ్చేసేయాలి ఓకేనా ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే చూడండి ఇఫ్ అయితే ఏమైతే ఇఫ్ అని చెప్పేసి పెట్టండి ఇఫ్ అయితే ఏమైతే లెఫ్ట్ లెఫ్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ లెఫ్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం లెఫ్ట్ అనే ఫంక్షన్లో ఏం చేస్తారంటే లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెల్ కామా వన్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనమాట లెఫ్ట్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే టూ డబుల్ కొటేషన్స్ తీసుకుని మధ్యలో సింగిల్ కొటేషన్ తీసుకోండి సింగిల్ కొటేషన్ తీసుకోండి ఒకవేళ ఇది సింగిల్ కొటేషన్ అయితే కనుక అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ సింగిల్ కొటేషన్ అయితే కనుక ఏం జరగాలి అంటే మళ్ళీ నేను చూడండి రైట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను రైట్ అనే ఫంక్షన్ తీసుకున్నాను తీసుకుని ఈ రైట్ అనే ఫంక్షన్లో టెక్స్ట్ తీసుకుంటాను నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దగ్గర లెంత్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను ఏంటివి ఇన్ని ఫంక్షన్స్ తీసుకుంటున్నారు అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ సంబంధించిన లెఫ్ట్ సెంటర్ రైట్ లెంత్ లాంటి ఫంక్షన్స్ సంబంధించిన వీడియోస్ మీరు చూసుంటే ఇది మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడొస్తారు టెక్స్ట్ అడుగుతుంది టెక్స్ట్ వస్తే జే ఫైవ్లో ఉంది మన టెక్స్ట్ జే ఫైవ్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ కొటేషన్ మినహాయించి మిగిలినవన్నీ కూడా రావాలన్నమాట ఓకేనా దానికోసం తీసుకుంటున్నాను ఒకవేళ అలా కాకుండా ఇది కొటేషన్ కాకపోతే ఏం జరగాలి కోమా జే ఫైవ్ని యాజ్ ఇట్ ఇటీస్గా అలాగే ఇచ్చేసేయాలి ఎంటర్ చేస్తున్నాను చూసారా ఇక్కడ కొటేషన్ ఉంది ఆ కొటేషన్ని ఇది తీసేసింది రిమూవ్ చేసేసింది ఇక్కడ కూడా కొటేషన్ ఉంది ఆ కొటేషన్ రిమూవ్ చేసేసింది ఎక్కడైతే కొటేషన్ లేదో ఎక్కడైతే కొటేషన్ లేదో దాన్ని యాజ్ యాజ్డిజికి ఇచ్చేసింది ఎక్కడైతే కొటేషన్స్ ఉందో ఆ కొటేషన్స్ని రిమూవ్ చేసేసింది చూసారా ఓకే ఈ విధంగా అనమాట ఇది ఎలా జరిగింది అనేది ఒకసారి మనం చూడబోతున్నాం ఇక్కడ చూడండి ఇఫ్ అయితే ఏమైతే ఈ లెఫ్ట్లో ఉన్న అంటే ఈ పర్టిక్యులర్ వాల్యూకి లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ డిజిట్ సింగిల్ డిజిట్ అనేది ఏదైతే ఉందో అది ఎఫాస్ట్ ఫే అయినట్టయితే కనుక ఎఫస్ట్ ఫే అయినట్టయితే కనుక ఏం జరగాలి రైట్ నుంచి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి ఏం జరగాలి ఒకటి లెస్ అయిపోవాలి అంటే ఏదైతే మనకి అవసరం లేదు లాస్ట్లో లెఫ్ట్లో ఉన్న క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ కౌంట్ అవ్వకూడదు అనమాట కౌంట్ అవ్వకూడదు రైట్ నుంచి ఓల్ని ఎన్ని క్యారెక్టర్స్ అయితే అఫాస్ట్విక్ కాకుండా ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ రావాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ ఈ క్యారెక్టర్ అంటే లెఫ్ట్లో ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ అనేది అఫాస్ట్విక్ కాకపోయినట్టయితే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ సెల్లో ఏవైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట అదైన ఈ సెల్లో ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట అని మనం కోడ్ రాసాం ఇప్పుడు మనం చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ అపాసిఫీ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ క్యారెక్టర్ ఎపాస్టీ ఉంది కాబట్టి తీసేసింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అపాసిఫీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా సేమ్ వాల్యూని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగిందనమాట ఓకే ఒకవేళ లేకపోతే ఒక క్యారెక్టర్ని ఎలా పెట్టాలో చెప్పాను ఎలా ఇన్సర్ట్ చేయాలి ఒక నెంబర్ ముందనేది చెప్పాను ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ అన్వాంటెడ్ క్యారెక్టర్ ఉన్నట్టయితే కనుక దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఇది అన్నమాట

ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయొచ్చు యూస్ చేయడం ద్వారా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మనం చెప్పడం జరిగింది ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ మన ఎక్సెల్ అండ్ వీబీఏ ట్రైనింగ్ డివిడీస్లో ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ డివిడీస్ పర్చేస్ చేయండి ట్రైనింగ్ డివిడీస్ పర్చేజ్ చేయడానికి నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ట్రైనింగ్ డివిడీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి మీకు రియల్ టైంలో ఫేస్ చేసే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీ వర్క్ బడ్డని పెరిగిపోతున్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఈ ఫార్ములాస్ని కానివ్వండి ఆటోమేషన్ కానివ్వండి విబి ఆటోమేషన్ కానివ్వండి ఎలా యూజ్ చేయాలి అనేది ఆ డివిడీస్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆ డివిడీస్ మీరు చూసిన తర్వాత కూడా మీకు రియల్ టైంలో ప్రోగ్రామ్ ప్రో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేసినా కూడా వాటికి సొల్యూషన్స్ నేను ఇవ్వడం జరుగుతుందనమాట అర్థమైందా సో ఆ విధంగా అట్ అట్లా అట్లాంటి సపోర్ట్ మీకు కావాలనుకున్నప్పుడు ఈ డివిడీస్ పర్చేస్ చేయండి డివిడీస్లో మాక్సిమం చాలా క్లియర్గా ఉంటాయి అప్పటికి కూడా ఆ డివిడీస్ చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా చిన్న డిఫికల్టీ వచ్చినట్టే డెఫినెట్గా నేను మీకు ఈ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతాను అనమాట ఓకేనా ఈ వీడియో టెటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా అయితే సన్ రైజ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి Cloud computing, data science and machine learning, big data analysis, mobile application development, web application development, 3D animation, visual effects, 3D game development, blockchain 2030 plus career oriented and in demand courses and the sundi, 100% job guarantee or money back. For more details, visit our website www.sunray.training.